Krishna, Hare Narayana, Govinda, Govinda, Gokulananda, Brahmati, Ravi Pujitam. ఆ పౌండ్రికుడు ఎల్లప్పుడూ వైరంతోనైనా సరే భగవంతుడైన శ్రీకృష్ణుని ధ్యానించటం వల్ల అతడి సకల బంధాలు నశించిపోయాయి. అతడు శ్రీకృష్ణుడి రూపాన్నే ధరించి ఆయనలో లీనమైపోయాడు. అటు కాశీలో రాజద్వారంపై కుండలాలతో కూడిన కాశీరాజు తల పడింది కదా, దాన్ని చూసి జనులకు ఇదేమిటి, ఇది ఎవడి తల అనే సంశయాలు కూడా కలిగాయి. పరికించి చూసి అది కాశీ రాజుదని తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన భార్యలు, పుత్రులు, బంధువులు, పురజనులు కూడా అయ్యో ఓ రాజా ప్రభు అని బిగ్గరగా రోదించారు. చూసి చాలా కష్టపడ్డారు కూడా. కాశీరాజు పుత్రుడు సుదక్షిణుడు. అతడు తండ్రికి ప్రేత కార్యాలను చేసేంత తండ్రిని చంపిన వాడిని చంపి తండ్రి రుణాన్ని తీర్చుకుంటాను అని సంకల్పించాడు ఊరికే ఉండలేక. వీడు కాశీరాజు కన్నా దుర్మార్గుడిగా ఉన్నాడు కొడుకు, వాడి పేరు సుదక్షిణుడు. బుద్ధితో ఇలా నిశ్చయం చేసుకొని పురోహితుడితో కలిసి ఈశ్వరుడిని అధికమైనటువంటి ఏకాగ్రతతో ఆరాధించాడు. నేను చేయాల్సిన పని ఇప్పుడు ఈశ్వరుని ఆరాధన చేయాలి. అవిముక్త క్షేత్రమైనటువంటి కాశీక్షేత్రంలో ఆరాధించిన అతడిపై శివుడు సంతోషించి వరమిచ్చాడు. అది ముక్తి క్షేత్రం కదా, అందుకని అక్కడ ఎవరు ఆరాధన చేసినా వాళ్ళకు ముక్తి రావటమే వాళ్ళ వరాలన్నీ ఖండితంగా నెరవేరుతాయి. అటువంటి క్షేత్రం అది. కాశీక్షేత్రానికి అవిముక్త క్షేత్రం అని పేరుంది. ఈ పేరు ఉపనిషత్తుల్లో కూడా దర్శనమిస్తుంది. దానినే వ్యాసుల వారు ఇక్కడ ప్రయోగించారు. అన్ని పాపాల నుంచి విడిపించేది కనుక అది అవిముక్త క్షేత్రము. శివుడు దానిని విడిచిపెట్టి వెళ్ళడు కనుక దానికి అవిముక్త క్షేత్రమని కూడా పేరు. సుదక్షిణుడు తన తండ్రిని చంపిన వాడిని వధించే ఉపాయాన్ని తనకిష్టమైన వరంగా శివుడి నుండి కోరుకున్నాడు. అప్పుడు శివుడు, నువ్వు బ్రాహ్మణులతో కలిసి ఋత్విక్కుల రూపమైన దక్షిణాగ్నిని అభిచార ప్రయోగంతో ఆరాధించు. ఆ అగ్ని ప్రమత గణాలతో కలిసి ప్రకటమవుతాడు. ఈ సుదక్షిణుడు కృష్ణతత్వాన్ని తెలుసుకోలేడు. కృష్ణతత్వం తెలుసుకుంటే వీడు ఈ విధంగా వరం తీసుకొని ఇట్లా పాడుబుద్ధి పుట్టేది కాదు. ఆయన ఎందు అభిచారిక ప్రయోగాలు చేస్తే విపరీత ఫలాలు కలుగుతాయి అని శివుడు చెప్పకనే సూచించాడు. ఒక సూచన కూడా ఇచ్చాడు, నువ్వు ఇట్లా ప్రయోగాలు చేస్తున్నావు బాగలేదని. ఆ విషయాన్ని సుదక్షిణుడు గ్రహించలేకపోయాడు. శివుడు చెప్పినటువంటి సూక్ష్మమైనటువంటి హెచ్చరిక మాటను గమనించలేకపోయాడు. యామన్నా కానీ కృష్ణుణ్ణి హతమార్చాలా అనేటువంటిది బుద్ధి పుట్టింది వీడికి, సుదక్షిణుడు. ఎందుకంటే తండ్రిని చంపాడు కదా అనే ఒక కోపంతో శివుడు చెప్పినట్లుగా నియమాలను ఆచరించి శ్రీకృష్ణునిపై అభిచార ప్రయోగం చేశాడు. అగ్నిగుండం నుండి అగ్ని మిక్కిలి భయంకరమైన రూపం ధరించి పైకి లేచాడు. ఆయన అగ్ని లేచేశాడు. ఆయన జుట్టు, మీసము, గడ్డము కాల్చిన రాగి రంగులతో ఉన్నాయి. రాగి రంగులతో ఉన్నాయి. కాల్చినటువంటి రాగి రంగు ఉంటుంది కదా, అప్పుడే రాగి కారుస్తూ ఉంటే రంగు వస్తుంది కదా, అట్లా ఎర్రగా ఉన్నాడు. ఆయన కళ్ళ నుండి నిప్పు రవ్వలు రాలుతున్నాయి. ఆ విధమైనటువంటి అగ్ని, ఆ అగ్నిదేవుడు భయంకరమైన కోరలతోనూ భయపెడుతున్నటువంటి కనుబొమ్మలతోనూ క్రూరమైన ముఖాన్ని కలిగి ఉన్నాడు. అతడు తన నాలుకతో పెదవుల కొనలను నాకుతూ మండిపోతున్నాడు. అతడు దిగంబరుడై త్రిశూలాన్ని త్రిప్పుతున్నాడు. తాటి చెట్టు అంత పొడవు గల పాదాలతో అతడు భూతాలన్నీ కంపింపజేస్తున్నాడు. ఆ భూతలాన్ని భూతాలు కంపిస్తున్నాయి, భూతలము కంపిస్తున్నది, భూమి కూడా కంపిస్తున్నది. అతడు దిక్కులను ఎక్కువగా కాల్చివేస్తూ ప్రమత గణాలందరితోనూ కలిసి ద్వారక వైపుకు పరిగెత్తాడు. అభిచారానికి చెందిన ఆ అగ్ని పరిగెత్తుకొని వస్తూ ఉండగా చూసి
ద్వారకావాసులందరూ అడవిలో దావాగ్నిని చూసిన జంతువులు భయపడినట్లుగా భయపడ్డారు. ఆ సమయంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు సభలో పాచికలాడుతున్నాడు. అంటే ఇంకే జీవరాశులని ముద్రించడానికి చేస్తున్నాడు. భయంతో కంగారు పడుతున్న జనులు ఆయన వద్దకు వెళ్ళి ఇలా ప్రార్థించారు. త్రాహి త్రాహి త్రిలోకేశ వహ్నేహే ప్రదహతః పురం. ముల్లోకాలను శాసించే ఓ ప్రభు, నగరాన్ని కాల్చివేస్తున్న అగ్ని నుండి రక్షించు రక్షించు అని వరబెట్టుకున్నారు. అప్పుడు శరణాగత వత్సలుడైన శ్రీకృష్ణుడు వారి కంగారును చూసి, తన వారి భయాన్ని కూడా గమనించి, నవ్వుతూ భయపడకండి, నేను రక్షిస్తాను అన్నాడు. పాచికలాడుతున్నాడు, ఏమి భయపడద్దండి, నేను రక్షించుకుంటా, నేను చూసుకుంటాను. సర్వానికి లోపల బయట కూడా సాక్షి అయి ఉన్న శ్రీకృష్ణుడికి అంతా తెలుసు. ఆయనకి బాగా తెలుసు, ఏది తెలియనట్టుగా ఆటలాడుతూ ఆట ఆడుతున్నాడు పాచికలాట. ఆ అగ్ని మహేశ్వరుడి సంహారక దేవత అని శ్రీకృష్ణుడు తెలుసుకొని దానిని నశింప చేయమని తన పక్కనే ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని ఆదేశించాడు. అగ్ని వస్తున్నది కదా, దాన్ని నాశనం చేసేసాను వెళ్ళు అని. ఆ సుదర్శన చక్రం మోక్షప్రదాత అయిన శ్రీకృష్ణుడి ఆయుధం కదా, అది కోటి సూర్యుల వెలుగులను విరజిమ్మతో ప్రకాశించింది. ప్రళయకాలమందిల అగ్ని యొక్క తేజస్సు వంటి తేజస్సు గల ఆ చక్రము తన తేజస్సుతో ఆకాశాన్ని, దిక్కులను, ద్యులోక భూలోకాలను ప్రకాశించేటట్లుగా చేసింది. అది ఆ అభిచారంతో ప్రకటమైన అగ్నిని పీడించింది. సామాన్యమా, అగ్ని కన్నా అగ్ని సుదర్శన చక్రం, అగ్నికే అగ్ని, ఇంకా చూసుకోండి, మృత్యువుకే మృత్యు అన్నట్టు, అట్లా వీడు అగ్నికే అగ్నిగా ప్రకాశించింది. చక్రపాణి భగవంతుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణుడి సుదర్శనాయుధము యొక్క బలము ఆ అభిచారాగ్నికి తాకి దాని ముఖాన్ని విరగగొట్టింది. అది కాలిపోయిందట, విరగొట్టిందట. ఎంత విచిత్రం కదా, ఒక అగ్ని ఇంకొక అగ్నితో కాలిపోయింది అంటే మనకు ఆశ్చర్యమవుతుంది కదా. అగ్నికి ఇంకొక అగ్ని ఉండాలి, ఎదురగ్ని, లేకపోతే అగ్ని ఇంకా విజృంభిస్తుంది కదా. అట్లా ముఖాన్ని విరగొట్టింది. దానితో ఆ అగ్ని వెనుకకు తిరిగి కాశీని చుట్టి వచ్చి సుదక్షిణుని, అతడి ఋత్వికులను కాల్చివేసింది. అది ఎక్కడైనా కాల్చాల్సిందే, అది దానికి అంత క్రోధము. దానికి ఈ పని కాలేదని చెప్పేసి వెనక్కి వచ్చేసి ఆ మొత్తం సుదక్షిణుడి యొక్క, కాశీరాజు వాడు ఇప్పుడు రాజు కదా, ఆ కాశీరాజు సుదక్షిణుడి యొక్క ఋత్వికుల్ని, అక్కడ ఉండేటువంటి ఎవరెవరు పరిచారకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కపారి కాల్చివేసింది. దానికి తట్టుకోలేకపోయింది. ఎక్కడో ఒకటి ప్రయోగం చేశారు, కృష్ణుడి మీద చేశాడు కదా, ఆ ప్రయోగం అక్కడ సక్సెస్ కాలేదు, జయం కాలేదు, అపజయం అయిపోయింది దానికి. ఇక తట్టుకోలేక ఎక్కడి నుంచి ఎవరు విడిచిపెట్టారో వాళ్ళనే తినేసింది, వాళ్ళందరినీ కాల్చేసింది. అదే కావాలి దానికి, తృప్తి కావాల ఆ భూతానికి. అభిచారాగ్ని వారిచే కాల్పించబడినది కావున అది వారికే త్రిప్పి కొట్టి వారినే కాల్చివేసింది, తిప్పి కొట్టేసింది వాళ్ళందరినీ కూడా. కాల్చు అని చెప్పారు దానికి, అంతే. కాల్చు, ఎక్కడ వదులుతామో అక్కడ వదిలిన వాళ్ళ మీద కాల్చు అనింది. అక్కడ కాలేదు, అక్కడ ఇంకొక అగ్ని ఉంది, సుదర్శన చక్రం. అందుకని ఏమైంది, వాపసు వచ్చేసింది. అక్కడి నుంచి వచ్చి తట్టుకోలేక చుట్టూ కూర్చున్నటువంటి ఎవరు వాళ్ళని దాన్ని ప్రయోగం చేశారో వాళ్ళ మీదనే పడి వాళ్ళందరినీ కూడా కాల్చేసింది. మంచి పని. కృష్ణ కృష్ణ, ఆ అభిచారాగ్ని వెనుకనే కాశీపురంలోకి ప్రవేశించింది. అట్లనే ఒకటితో ఒకటి కలిసి వేదికలు, సభలు, వీధులు, అంగడులు గల ప్రాంతాలు, బురుజులు, కోశాగారాలు, ఏనుగులు, గుర్రాలు, అన్నక్షేత్రాలు గల ఆ నగరాన్ని మొత్తం 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 కాల్చివేసింది. కృష్ణ కృష్ణ హరే.